రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు పండుగ మాత్రమే జరుపుకుంటారు. కానీ మెదక్ జిల్లాలో ఓ గ్రామం సంక్రాంతి పండుగతో పాటు గ్రామ పుట్టిన రోజు కూడా జరుపుకోవడం జరుగుతుంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ గ్రామ పంచాయతీకి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజలు స్వతంత్రానికి పూర్వం గుంటూరు ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చి ఇక్కడే స్థిరపడతారు. 1995 సంవత్సరంలో లక్ష్మీనగర్ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఆ గ్రామంలో సంక్రాంతి రోజున గ్రామ ఆవిర్భావ రోజుగా కూడా జరుపుకుంటారు. ఇక ప్రజలందరూ కలిసికట్టుగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాండిని అందిస్తారు. సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణంలో అడుగు పెట్టడం ద్వారా కూడా మనం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి వేడుకలను మొత్తం 3 రోజుల పాటు కూడా నిర్వహిస్తారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ పండుగ కూడా జరుపుకోవడం జరుగుతుంది. అయితే మెదక్ జిల్లాలోని ఒక గ్రామంలో మాత్రం సంక్రాంతి వేడుకలను ఒక పండుగనే కాకుండా ఆ గ్రామ పంచాయతీ పుట్టినరోజు కూడా జరుపుకుంటారు. మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం లక్ష్మీనగర్లో మనం ప్రస్తుతం ఉన్నాము. ఈ గ్రామంలోని వారందరూ కూడా స్వతంత్రానికి పూర్వం గుంటూరు ప్రకాశం జిల్లా నుండి కూడా రావడం జరిగింది. అక్కడ నుండి వచ్చి ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకొని 1995 సంవత్సరం నుండి ప్రత్యేకమైన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకొని ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున కూడా వాళ్ళు గ్రామ పంచాయతీ యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అదేవిధంగా అది పుట్టినరోజు, అదేవిధంగా సంక్రాంతి వేడుకలు కూడా రెండు కూడా ఘనంగా కూడా జరుపుకుంటారు. ఈ ప్రస్తుతం ఈ గ్రామంలో మనకు గ్రామస్తులు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాము ఈ విధంగా ఎలా చేసుకుంటున్నారు అనేది. చెప్పండి సార్ ఎప్పటి నుంచి మీరు ఈ విధంగా చేసుకుంటున్నారు? అసలు ఈ గ్రామ పంచాయతీ పుట్టినరోజు అనేది కొత్తగా ఉంది, అసలు ఏ విధంగా ఇది వచ్చింది? 2009లో వెల్ఫేర్ సొసైటీ ఒకటి స్థాపించాము. అప్పుడు వెల్ఫేర్ సొసైటీ ద్వారా మంచి మంచి కార్యక్రమాలుగా చేయాలని చెప్పి మేము అందరికి గ్రామ ప్రజలందరూ కూర్చొని చర్చించుకొని ఒక వే ప్రకారం తీసుకెళ్ళాలని చెప్పి ముందుగా మనం గ్రామం వచ్చింది, అక్కడి నుంచి వచ్చి మనం స్థిరపడ్డాం కాబట్టి మనం గ్రామం పుట్టినరోజు వెరైటీగా ఉండాలి, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మనం గ్రామం పుట్టినరోజు ఫస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతో ఫస్ట్ గ్రామం పుట్టినరోజు అనేది మేము స్టార్ట్ చేసాము. దాని తర్వాత ఫస్ట్ గ్రామ పుట్టినరోజు స్టార్ట్ చేద్దాం. అప్పటి నుంచి గ్రామ పుట్టినరోజు అనేది మేము ప్రతి ఏటా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం 75వ సంవత్సరం కాబట్టి సిల్వర్ జూబ్లీ కొద్దిగా మంచి గ్రాండ్గా చేయాలని చెప్పి గ్రామ ప్రజలందరూ నిర్ణయించుకున్నాం. మనతో పాటు లక్ష్మీనగర్ సర్పంచ్ అనురాధ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మేడం, చెప్పండి, ప్రతి సంవత్సరం అందరూ కూడా పండుగ అందరూ సంక్రాంతిని పండుగలా జరుపుకుంటే ఈ గ్రామంలో మాత్రం ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ పుట్టినరోజును కూడా జరుపుకుంటారు. ఎందుకు అలా వచ్చింది? మేము ఇక్కడికి వచ్చేసి 75 సంవత్సరాలు అయిందండి. కానీ మేము ప్రత్యేకంగా మన గ్రామం మనం వచ్చి ఇక్కడ స్థిరపడ్డాము కాబట్టి 75 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి గ్రామ పుట్టినరోజు కంటిన్యూగా చేస్తూ ఉన్నామండి. గ్రామ పుట్టినరోజు అలాగే ఫెస్టివల్ కూడా 3 రోజుల నుంచి ముందు నుంచి అందరం కలిసి సరదాగా కలిసి జరుపుకుంటాం అనమాట. ఒకరోజు గేమ్స్ పెట్టుకుంటాము, ఒకరోజు మామూలుగా ముగ్గులు పోటీ పెట్టుకుంటాము. ఇప్పుడు ప్రతి గ్రామ పుట్టినరోజు కంటే ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీ కూడా పెడుతున్నాము. అందులో ఎవరు విన్నర్తే వాళ్ళకి బహుమతులు ఇస్తాయి. గేమ్స్ పెడతాము ప్రతి ఒక్కరికి. అన్ని పిల్లలు, పెద్దలు, స్త్రీలు అందరూ ఎంజాయ్మెంట్ చేసేటట్టుగా పుట్టినరోజు చేసుకుంటాం. ఒక్కలమే ఉంటే దాంట్లో ఎంజాయ్మెంట్ ఉండదు, అందరు కలిసి ఉంటే దాంట్లో ఎంజాయ్మెంట్ వేరుంటుంది. ముఖ్యంగా ఈ రోజు ఎలాంటి ప్రత్యేకమైన వంటకాలు గ్రామంలో నిర్వహిస్తారు? అన్ని వనభోజనాలు అన్ని కూడా పెడుతున్నారా లేకపోతే ఎవరి ఇంట్లో వారే చేసుకుంటారా? వనభోజనాలు అనేది ఇవాళ ఏమి ఉండదండి. వనభోజనాలు మామూలు కార్తీక మాసంలో పెట్టుకుంటాము, ఆషాఢ మాసంలో పెట్టుకుంటాము. ఇప్పుడు మాత్రము మామూలుగా స్పెషల్ అంటే ఈ ప్రతి ఇంటికి అందరూ చుట్టాలు వస్తారు, బంధువులు వస్తుంటారు, ఎవరు బంధువులు వాళ్ళు వస్తూ ఉంటారు. స్పెషల్ పాల తాలికలు అవి చేసుకుంటాము, గారెలు పాల తాలికలు అవి చేసుకుంటాము. నెక్స్ట్ రేపు కనుమనాడు రథం ముగ్గేసేసి కనుమనాడు మాత్రం స్పెషల్ చేసుకుంటాము. అంటే మా మటను, చికెన్ ఆ రోజు వండుకుంటాం. పండగ నాడు మాత్రం స్పెషల్ పొంగలి ఇది ఉంటుంది. గ్రామంలో ఏ విధంగా మీరు పండుగ వాతావరణం చోటు చేసుకుంటే ఏ విధంగా మీరు పండుగను జరుపుకుంటారు? అందరూ కూడా రిలేటివ్స్ ఇట్లా అందరూ వస్తారా? ఏ విధంగా చేసుకుంటారు? అంతా రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. అంటే ఆడపిల్లలు కానీ అంటే చుట్టుపక్కల మాకు సంబంధించిన వాళ్ళు అందరూ వస్తారు. అంటే ఒక ఇదిగా అంటే సంక్రాంతి అనేది ఒక అన్ని రకాలుగా ఇప్పుడు వాతావరణం అనేది వడ్లు వస్తాయి, చెరుకు పంటలు కొంత కటింగ్ అవుతుంటది, ఇవన్నీ అయిపోతాయి కాబట్టి కొంత అమౌంట్ ఉంటది కాబట్టి కొద్దిగా సంక్రాంతి అనేది కొంచెం బాగా ఫ్రీగా చేసుకుందాం అని చెప్పి చేసుకుంటాం. ఈ రోజు పండుగ వాతావరణంలో ఏ విధమైన వంటకాలను కూడా మీరు అందరూ కూడా కొనుక్కోవడం జరుగుతుంది. మా దగ్గర ఆడవాళ్ళు అరిసెలు, బొబ్బట్లు అవి ఇవి చేస్తారు, కారపు చెక్కలు అనేది, సేవులు అనేటివి అవి చేస్తుంటారు, కారపూస అనేది. కొంచెం మన వంటకం అంటే पायसम लांटिदि चेप्पंडि मेडम संक्रांति वेडुकलु आडवाळ्ळकु मुख्यंगा मुख्यमैन पंडुग अंटारु एंदुकंटे ई रोजु मोत्तं कूडा इंटि मुंगड मुग्गुलु अन्नि कूडा चेस्तारु मीरु ए विधंगा ई पंडुगनु जरुपुतारु ए विधंगा अंटे ऊरिकि वस्तां अंदरम ओक दग्गर उंडि मुग्गुलु वेसि रंगुलु दिद्दि इंडि वंटलु चेसि पायसम चेसुकुंटां देवुडिकि नैवेद्యం पेट्टुकुंटां कोत्त धान्యం वच्चिंदि पंडुग समयंलो मीरु इतर वंटलु चेसुकोनि तिन्न तर्वात कूडा एमैना संदर्शन अनंतरम गुडिकि एमैना वेल्ले अवकाशं उंटुंदा इक्कडकैना वेल्तारु लेकपोते इंटि दग्गरने పిల్లలతో పాటు కుటుంబ సభ్యులతో జరుపుకునే ప్రయత్నం చేశారు ఇంటి దగ్గరే పూజ చేసుకొని ఇంట్లోనే నైవేద్యం పెట్టుకుంటాం ఇంట్లో కుటుంబ సభ్యులందరితోటి సెలబ్రేషన్ చేసుకుంటాం మన ముఖ్యంగా మనకి పండుగ వాతావరణంలో పతంగిలు కూడా చాలా వరకు ఎగరేస్తాము పిల్లలు వెళ్లి సాయంత్రం పూట పతంగులు ఎగరేస్తారు పిల్లలందరికీ అది పతంగులు ఎగరేయటం సరదా మాకు ఇంట్లో వాళ్ళకి వండి పెట్టడం చేసుకోవడం సరదాందరం ఒక దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం కేరళ అదే విధంగా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ముఖ్యంగా థాయిలాండ్ నేపాల్ అదే విధంగా మయన్మార్ దేశాలలో కూడా ఇప్పటికి కూడా కొన్ని చోట్ల కూడా మనకు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు కెమెరామెన్ శ్రీకాంత్